Welcome back to Anveshi Satyam Kosam. ఇందాక టీచర్ గారు అడిగినటువంటి ప్రశ్నను మరొకసారి ఆలకిద్దాం. ఇందాక అడిగిన ప్రశ్న మరొకసారి ఫాదర్ అండి, దీక్ష తీసుకునే ప్రారంభంలో గురువు ప్రతి ఒక్కరికి దీక్ష తీసుకునే వాళ్ళకి జపమాల ధరింపజేస్తారు కదా, జపమాలకిను దీక్షకి ఏమైనా సంబంధం ఉందా? ఓకే, చక్కటి ప్రశ్నేనమ్మా. ఒక చిన్న చరిత్ర మీకు చెప్తాను. మనకు ఈ వ్రత ఆచరణ అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ మన తెలుగు క్యాథలిక్ చర్చిలో, అంటే మన తెలుగు అంటే తెలంగాణ ఆంధ్ర ఈ క్యాథలిక్ చర్చిలో దీక్ష అనేటటువంటిది ప్రారంభమైంది 26 సంవత్సరాల నుంచే. నాకు తెలిసి ఫాదర్ ఎం చిన్నప్ప గారని విజయవాడ మేత్రసనం వాళ్ళు గుణదల్లో ఈ దీక్ష అనేటటువంటి దాన్ని ప్రారంభించారు. వాళ్ళు ప్రారంభించినప్పుడు అయితే బైబిల్ గ్రంథంలో జపమాలేసి వ్రతం చేయండి దీక్ష చేయండి అనే లేదు. వాళ్ళు జపమాలను ఆ దీక్షని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మెడల్లో జపమాలు వేసేవాడు. అలా వేయటానికి వేస్తూ ఆయన ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఆ రోజుల్లో కానీ ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ చెప్పేవారు అదేంటి అంటే, ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్టు దేశ బానిసత్వంలో మ్రగ్గిపోతున్నప్పుడు దేవుడు మోషేని అహరోన్ని పంపిస్తారు వాళ్ళని విడిపించుకొని రమ్మని. మేము ఎట్లా అయ్యా నాకేమో మాట సరిగా రాదు అని మోషే అన్నప్పుడు, నీ తోడుగా అహరోన్ని పంపిస్తున్నాను, అంతేకాకుండా అహరోను చేతిలో ఉన్నటువంటి కర్ర నా మహిమతోటి నా శక్తితోటి నింపుతూ ఉన్నాను, ఈ కర్ర అనేటటువంటిది నా శక్తికి చిహ్నంగా నీ చేతిలో ఉంటుంది అని చెప్పి యావే దేవుడు ఆ కర్రను వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ కర్ర వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ కర్రతోటి చాలా అద్భుతాలు చేశారు. నీళ్ళను కొట్టినప్పుడు నీరు రక్తంగా మారింది, నేలను కొట్టినప్పుడు మిడతలు కప్పలు తయారై వచ్చాయి, నీటిని కొట్టినప్పుడు సముద్రం 2 పాయలుగా చీలిపోయింది, రాతిని కొట్టినప్పుడు రాతి నుండి నీళ్లు పుట్టాయి. ఎందుకంటే దానిలో దేవుని యొక్క శక్తి పొందపరచబడింది. అది సామాన్యమైనటువంటి కర్ర కాదు, దేవుని మహిమ శక్తి కూడుకొని ఉన్నటువంటి కర్ర. సో ఆయన అది చెప్తూ ఫాదర్ గారు దీక్ష ఇచ్చేటప్పుడు ఆ మాట చెప్తూ, ఈనాడు జపమాల కూడా అటువంటి శక్తి కలిగినటువంటిదే. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే ఫరో బానిసత్వంలో మ్రగ్గిపోతూ ఉన్నారో, ఇప్పుడు సైతాను బానిసత్వంలో ఉన్నటువంటి మిమ్మల్ని రక్షించాలి అంటే రక్షించడానికి జపమాల తోడ్పడుతుంది అంటూ ఆ జపమాలను వాళ్ళు ధరింపజేసేవాళ్ళు అనమాట. దీక్ష తీసుకునే వాళ్ళందరూ జపమాలను ధరింపజేసేవాళ్ళు. ఇంకా ఆ రోజు ఆ జపమాలకు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఈ జపమాల అనేటటువంటిది మరీ తల్లి స్వయంగా ఆమె పునీత బెర్నాట్ గారి ద్వారా జపమాలను జపించండి అని చెప్పి భూలోకానికి అందించింది ఆమె. సో ఆనాటి నుండి జపమాల ద్వారా ఈనాటికి చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, చాలా అద్భుతాలు. జపమాలు జపించేటటువంటి వాళ్ళు మరి అనారోగ్యం నుండి స్వస్థులైనటువంటి వాళ్ళు ఉన్నారు, సంతానం లేని వాళ్ళు సంతానాన్ని పొందుకుని ఉన్నారు, జపమాలను జపిస్తూ ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగాన్ని పొందుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి జపమాలలో అంత అద్భుత శక్తి దాగి ఉన్నది. కాబట్టి దీక్షను స్వీకరించేటటువంటి వారికి మేలు కలగాలి, దేవుని యొక్క శక్తి వాళ్ళు పొందాలి, వాళ్లకు శోధల నుండి తప్పింపబడటానికి అమ్మ మరీ తల్లి సహాయం ప్రార్థనా సహాయం ఉండాలి అనేటటువంటి ఒక తలంపుతోటి జపమాలను ధరింపజేస్తూ ఉన్నారు. అంతేగాని జపమాల ధరించండి అనేటటువంటిది బైబిల్ గ్రంథం అనేది కాదు. మన కథోలిక విశ్వాసములో జపమాల అనేటటువంటిది ఒక దండం, దైవ దండం. ఆ రోజు ఆరోన్ చేతుల్లో మోషే చేతుల్లో వాడబడినటువంటి దైవ దండం లాంటిది. ఇంకా తిరిసా పెద్దలు ఏం చెప్తారు అంటే, వడిసెల దావీదు గొలియాతును చంపటానికి ఒక వడిసెలు వాడాడు, ఆ చిన్నది ఆయన ఊహించలేదు, నన్ను ఎట్లా సంహరిస్తాడనేటటువంటిది గొలియాతు ఊహించలేదు. కానీ ఆ చిన్న పనిముట్టితోటి ఒక ఆట వస్తువుతోటి దావీదు అంత మహావీరుడు అజానుభావుడైనటువంటి గొలియాతును సంహరించాడు. అంటే మనం ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఆ వడిసెల్లో ఆయన సంహరించేటటువంటి శక్తిని దేవుడే పొందుపరిచి ఉండొచ్చు. అట్లాగే ఈనాడు జపమాల కూడా ముఖ్యంగా దీక్షను తీసుకునేటటువంటి బిడ్డలకు గాని ఆ జపమాల అంటే ఏంటో ఆ జపమాలలో ఉన్నటువంటి పవిత్రత ఏంటో తెలిస్తే తప్పనిసరిగా ఆ జపమాల తాలూకా ఏదైతే శక్తి దానిలో పొందుపరచబడినదో తప్పనిసరిగా దాన్ని పొందుకుంటారు. దాని ద్వారా శోధనల నుండి తప్పింపబట్టం కానివ్వండి, దేవునితోటి ఐక్యం కావటం కానివ్వండి జరుగుతుంది. ఇంకొకటి కూడా జపమాల అనేటటువంటిది మనం జపమాల జపించేటప్పుడు మరీ తల్లి మనతో మన ప్రార్థనలు ఆమె కూర్చుంటుంది. దీక్షను స్వీకరించినటువంటి బిడ్డలు జపమాలను ధరించినప్పుడు నిజంగా జపమాలలో గనక వాళ్ళకి గట్టి విశ్వాసం ఉండి మంచి మనసుతో జపమాల జపిస్తే ఇక్కడ కానాపల్లి విందులో ఉన్న వాళ్ళకి ఏ విధంగా అయితే సహాయం లభించిందో అటువంటి సహాయాన్ని వాళ్ళు కూడా పొందుకుంటారు. అందుకని ఈ కారణాలను ఉద్దేశించి దీక్షను స్వీకరించేటటువంటి బిడ్డలకు మన కథోలిక దేవాలయాల్లో జపమాల ఇస్తాం. తర్వాత మన కథోలికులుగా జపమాల అనేటటువంటిది మన ఐడెంటిటీ. మనం చర్చికి వెళ్తున్నాం అంటే మెడలోనో జేబులోనో లేకపోతే ఎక్కడో చేతిలోనో జపమాల పట్టుకొని మనం నడుస్తాం. అది మన ఐడెంటిటీ అనమాట. కారణం ఐడెంటిటీ అనే కాదు, ఆ తల్లి ప్రార్థనా సహాయం మనకు తోడుగా ఉంటుంది అని చెప్పి. ఆ తర్వాత జపమాలను కానీ మనం జపించేటప్పుడు మనం ఒక రెండు మాటలు వాడతాం. ఏంటి? పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మై ఉండెడు మా కొరకు, ఇప్పుడు మా మరణ సమయమందు, ఇప్పుడు మా మరణం అప్పుడు మా కొరకు ప్రార్థించండి. అంటే తపస్కాలం అనేటటువంటిది ఏంటి? పాపం నుండి శుద్ధి నొందేటటువంటి కాలం, పశ్చాత్తాప కాలం. పశ్చాత్తాపం దేనికి? పాపముల నుండి, పాపముల నిమిత్తమే పశ్చాత్తాపట్టం. మంగళవార్త జపంలో జరిగేదేంటి? మేము పాపులం అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నాం. పాపులం అమ్మ మేము మా కొరకు ప్రార్థించండి, ఏది ఇప్పుడు మా మరణ సమయం అందున ప్రార్థించండి అని అడుగుతుంది. సో ఇంత గొప్ప మర్మం దాగి ఉందన్నమాట జపమాల వేయటంలో. జపమాల జపించండి అని చెప్పి ఆ దీక్ష తీసుకున్న వాళ్ళకి సూచించటంలో ఇంత గొప్ప అర్థం అనేటటువంటి దాగి ఉన్నది. కాబట్టి జపమాల అనేది బైబిల్ గ్రంథం సూచించేది కాకపోయినా తిరుసభ పెద్దలు లేకపోతే గురువులు సూచించేది. కారణం దీని వెనుక ఇంత ఆధ్యాత్మికత ఉండటం వలన దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళకు జపమాల ధరింపజేస్తూ ఉన్నాం. అది ఫాదర్ గారండి, దీక్ష తీసుకునే వారికి ప్రత్యేక వస్త్రధారణ అవసరమా? ఎందుకండి? తపస్కాలం అనేటటువంటిది ప్రాయశ్చిత్త కాలం, వాస్తవానికి అది పశ్చాత్తాపడేటటువంటి కాలం, శుద్ధి పొందేటటువంటి కాలం, సిద్ధపడేటటువంటి కాలం. ఈ పశ్చాత్తాపక సూచికంగా బైబిల్ గ్రంథములో మనకు ఒక వస్త్రధారణ అనేటటువంటిది కనిపిస్తుంది. ఉదాహరణకు ఎవరైతే పశ్చాత్తాపడేటటువంటి దశలో ఉన్నారో వాళ్ళు తల్ల మీద గోనెపట్ట కప్పుకొని కనిపించేవాళ్ళు. పశ్చాత్తాపడే దశలో ఉన్నటువంటి వారు తలల మీద గోనెపట్ట దాల్చి కనిపించేవాళ్ళు. ఆ గోనెపట్ట ఉంది అంటే ఈ వ్యక్తి తన పాపములకు ప్రాయశ్చిత పడుతున్నాడని అర్థం. ఉదాహరణకు ఒక వాక్యాన్ని చదవండి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వార్త విని నినివే రాజు సింహాసనం దిగి తన ఉడుపులను తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చున్నాడు. గోనె తాల్చి బూడిదపై కూర్చున్నాడు అంటే ఇది ఒక వస్త్రధారణ. ఈ వస్త్రధారణ అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో దేనికంటే పశ్చాత్తాపానికి సూచికం. ఎవరైతే పశ్చాత్తాపడుతూ ఉన్నారో వాళ్ళు గోనె దాలుస్తారు. ఆ గోనె తల మీద ఉంది అంటే దాని అర్థం వీళ్ళు పశ్చాత్తాపడే దశలో ఉన్నారు అని చెప్పేది ఒక వస్త్రధారణ బైబిల్. అదేవిధంగా మనం యావేలు గ్రంథంలో కూడా వాక్యాన్ని చదువుతాం. యావేలు గ్రంథాన్ని చదవండి. యాజకులారా 3వ అధ్యాయం గోనె తాల్చి విలపింపుడు. ఎందుకు ఇక్కడ గోనె దాల్చమంటున్నా? విలపించడం దేనికంటే పాపాలకు ప్రాయశ్చిత్తంగా, పాపాల ప్రాచీన గోనె దాల్చడం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. సో ఇట్లా ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ అనేటటువంటిది మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా విభూతి గురించి కూడా చదువుతాం. యూదీతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. యూదీతు గ్రంథము యెరూషలేమున వసించు పురుషులు స్త్రీలు పిల్లలెల్లరు దేవాలయం ముందట సాష్టాంగపడిరి. వారు తల మీద బూడిద చల్లుకొని ప్రభువుని ఎదుట చేతులెత్తి ప్రార్థించిరి. సో బూడిద చల్లుకుంటూ ఉన్నారు. సో గోనె గప్పుకోవటం, బూడిద చల్లుకోవటం అనేది పశ్చాత్తాపకానికి సూచికలు. ఇవి బహిరంగ సూచికలు. ఎవరి తల మీదైనా బూడిద కనపడింది, గోనెపట్ట కనపడింది అంటే పాపి పశ్చాత్తాపడుతున్నాడు అనటానికి అర్థం. పాపినని అంగీకరించి పశ్చాత్తాపడుతున్నాడని చెప్పి అర్థం. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుతాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయొచ్చు. అతనికి మనవి చేసుకొని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని. గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని అని చెప్తూ ఉన్నారు. ఇది పశ్చాత్తాపానికి గుర్తు. సో అదేవిధంగా ఈరోజు పశ్చాత్తాపపు దీక్షను అనుసరించే వాళ్ళు ఈబూది ధరిస్తూ ఉన్నారు, తెల్ల బట్టలు లేదా ఊదా రంగు వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు, కాళ్లకు చెప్పులు లేకోకుండా నడుస్తూ ఉన్నారు, అదేవిధంగా జపమాలను ధరించి నడుస్తూ ఉన్నారు. సో ఇదేంటంటే దీక్షకు ఒక బహిరంగ సూచికలు. తర్వాత ఇప్పుడు రెండవది ఏంటి అంటే, ఈ వస్త్రధారణ అనేటటువంటిది ఉన్నప్పుడు, బాహ్య వస్త్రధారణ అనేటటువంటిది ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి నియంత్రణ అనేటటువంటిది ఉంటుంది. మన అలవాట్లలో కానీ మన చేష్టాల్లో కానీ ఒక నియంత్రణ, ఒక నిగ్రహం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు అంగీలో, నేను ఫాదర్గా అంగీలో ఉన్నాను, ఈ అంగీలో సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళలేను, ఎందుకంటే నా అంగీ నన్ను గుర్తు చేసి నేను గురువుని చూస్తారు అనేటటువంటి చేసేది. సో అట్లా ఒక దీక్ష అనేటటువంటిది తీసుకోవాలనుకున్నప్పుడు, బహిరంగ వస్త్రధారణ అనేటటువంటిది ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండటానికి, దేవునితో ఐక్యం అవ్వటానికి సహాయపడుతుంది. సో అందుకే బహిరంగ వస్త్రధారణ అనేటటువంటిది అనుమతిస్తూ ఉన్నాం. మరి ఈరోజు లాజర్ మాస్టర్ గారు, రీటా టీచర్ గారు, మీరిద్దరు కూడా దివ్యవాణి టీవీకి వచ్చి మీ సందేహాలను మాతో పంచుకున్నందులకు, మరి దీన్ని మీరు సమాధానాలు తెలుసుకుంటే ఈ సమాధానాలను లక్షలాది మందికి తెలియజేస్తూ వారి విశ్వాస విధులలో తోడ్పడుతూ ఉన్నారు. మరి అందుకు ఈరోజు దివ్యవాణి టీవీకి వచ్చినందుకు మీ ఇద్దరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరూ కూడా గమనించండి, మేము తెలియజేసినటువంటి సమాధానం ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నట్లయితే మీ సమాధానాలను ఉత్తరం ద్వారా కానివ్వండి లేదా ఈమెయిల్ ద్వారా కానివ్వండి తెలియజేయండి. ఇక ఈ సందేహమే కాకుండా మీ విశ్వాస ఎదుగుదలను నిలిపివేసేటటువంటి సందేహాలు లేదా అడ్డగించేటటువంటి సందేహాలు ఏమైనా మీకు ఉన్నట్లయితే వాటిని మాకు ఉత్తరం ద్వారా తెలియజేసినట్లయితే ఈ అన్వేషి సత్యం కోసం అనే కార్యక్రమంలో ప్రతి సందేహానికి కూడా బైబిల్ గ్రంథ ఆధారంగా సమాధానం తెలియజేయటం జరుగుతుంది. సో దేవుడు మీ అందరినీ దీవించునుగాక.